ఏదో ఒక కీర్ అనేది ఉండాల, కోవి కీర్ అనేటువంటిది, లేదంటే ఏదో ఒక కీర్ అనేటువంటిది ఉండాల. దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కేర్. ఏదో ఒక కేర్, సమ్ కైండ్ ఆఫ్ కేర్ షుడ్ బి దేర్. సార్ చెప్తారు ఇప్పుడు ఎటువంటి కేర్ ఉండాలనేటువంటిది, చెప్పండి సార్, జల్దీ చెప్పండి. జిల్లాల వారీగా కోవి కేర్ సేవలు. ఓకే, హాయ్ అండి. హాయ్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే ఒక మంచి ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాము. ఓకే, వెరీ గుడ్. దయచేసి ఏంటంటే అందరూ కోఆపరేట్ చేయండి, ఎందుకంటే మనకి అటు తెలంగాణ నుంచి కూడా భయంకరంగా రిక్వెస్ట్ వస్తున్నాయి. ఓకే, మీరు ఇలా సడన్ గా మీరు వదిలేస్తే ఎట్లా సార్ అని. Yes, you should not. కాదే సరే, వాళ్ళైతే ఎఫ్ఐఆర్ చేశారు, అది చూస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ మనం కోవి కేర్ కంటిన్యూ చేయటానికి, లేకపోతే హెల్ప్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నా, ఈ లాస్ ఇవన్నీ కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఓకే, ఇవన్నీ కాదు. దీనికి ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి. ఈ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే మనం ఇట్లా మన ఛానల్స్ ఓపెన్ పెట్టి చేస్తే దాంట్లో ఎవరెవరో దొరుకుతారు. నిన్న కూడా ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను కదా, మన వీరాభిమానులు చేరిపోయారు. ఎట్లా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవటం, వాలంటీర్స్ యొక్క ప్రైవసీ దెబ్బతింటాం, ఇదంతా జరుగుతుంది. అందుకని ఏంటంటే వీఆర్ గోయింగ్ ఇన్ ఏ న్యూ వే. ఫస్ట్ ఏంటంటే కోవి కేర్ కంటిన్యూ అవుతుంది, మల్లిక్ ఫ్రీగా బయట ఉన్నా తీసుకుపోయి లోపల పడేసినా ఏం చేసినా కోవి కేర్ ఆగకూడదు. దానికోసం ఏంటంటే రెండోది ఒక లీడర్ లేకుండా ఏదో చుక్కాను లేని నావలాగా నడవకూడదు. అందుకని ఏంటంటే ఆల్రెడీ ఏదైతే మనకి మోర్ దాన్ 6000 వాలంటీర్స్ వచ్చారో దే ఆర్ రెడీ. ఒకవేళ దాంట్లో కొంతమంది ఏమన్నా ట్రిప్ అయిపోయినా, ఈ కేసులు అది ఇదని భయపడినా, వాళ్ళకైతే సేవ చేయాలనే ఉంది, ఖచ్చితంగా సేవ చేయాలనే ఉంది. ఆ విషయతోనే వచ్చారు వాళ్ళు. కానీ ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు మరీ అందరు నాలా తెగించుంటారు కదండి. అందుకని ఏంటంటే ఓకే, వాళ్ళ ప్రైవసీ కాపాడుతూ సర్వీసెస్ పీపుల్కి చేరాలి, దానికి ఆల్టర్నేటివ్ వే చూడాలి అని చెప్పి కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో మల్లికపర్చూరి కోవి కేర్ మల్లికపర్చూరిలో అందరం డిస్కస్ చేశాము. చేసి ఫైనల్లీ ఒక కంక్లూజన్కి వచ్చాం. ఆ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు రోజు ఒక లింక్ ఇచ్చి ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి, దాంట్లో యాడ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ హోమ్ కేర్ గ్రూప్స్ వస్తాయి, ఇట్లా కాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్దామని చూస్తున్నాం. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనకి ఇట్లాంటి డిస్టర్బెన్స్లు వచ్చినా కోవి కేర్ ఆగదు, ఎందుకంటే ఇప్పుడు 2 డేస్ సర్వీసెస్ అటు ఇటుగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితి మన నమ్మిన వాళ్ళకి ఫ్యూచర్లో అటువంటి పరిస్థితి రానివ్వకూడదు. అందుకోసం ఏంటంటే మళ్ళీ టెలిగ్రామ్లో ఎందుకంటే 2 లక్షల వరకు చేరొచ్చు అందులో, టెలిగ్రామ్లో ఈచ్ డిస్టిక్ వైజ్గా మన ఆంధ్రప్రదేశ్లో అయితే 13 జిల్లాలు, తెలంగాణలో అయితే 30 జిల్లాలు, మొత్తం ఈ 43 జిల్లాలు వైడ్గా డివైడ్ చేసి ఒక్కొక్క టెలిగ్రామ్ గ్రూప్, డిస్టిక్ వైజ్ టెలిగ్రామ్ గ్రూప్ పెడుతున్నాం. ఆ డిస్టిక్ వైజ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు